48 ఏళ్ల వయసులో మూడోసారి ప్రేమలో పడిందట ఓ స్టార్ హీరోయిన్. అది కూడా తన మాజీ భర్తతో. వింటుంటేనే షాక్ గా ఉంది కదా, ఇంతకీ ఎవరా సీనియర్ హీరోయిన్? బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో సుష్మితా సేన్ ఒకరు. 1994లో విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించింది. దాదాపు 3 దశాబ్దాలుగా సినీ ప్రియులను తన నటనతో అలరిస్తుంది. అయితే సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలిచింది సుష్మితా సేన్. మోడల్ నటుడు రోహ్మన్ షాల్తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. 2018లో వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. కానీ 2021లో తమిద్దరం విడిపోతున్నామంటూ తెలిపారు. ఆ తర్వాత ఆమె ప్రముఖ వ్యాపారవేత్త లలిత్ మోడీతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం సుష్మిత రోహ్మన్ మళ్ళీ కలిసిపోయారని, ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. గతంలో తమ మ్యారేజ్ గురించి వచ్చిన రూమర్స్ను ఇద్దరూ ఖండించారు. ఇటీవల ఫిలిం క్యాంపెయిన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహ్మన్తో తన పెళ్లి గురించి ప్రస్తావించింది సుష్మిత. వివాహ బంధం, డేటింగ్, స్నేహం, స్వేచ్ఛ గురించి తన అభిప్రాయాలను పంచుకుంది. ఈ దశలోనైనా నేను స్థిరపడాలని ప్రపంచం మొత్తం ఆలోచిస్తుందని నాకు తెలుసు. నేను వివాహ వ్యవస్థను ప్రేమిస్తున్నాను, గౌరవిస్తాను, కానీ స్నేహం, సాంగత్యములను నేను ఎక్కువగా నమ్ముతాను. అవి ఎప్పుడైనా జరగొచ్చు అంటూ తన సమ్మతిని ఇండైరెక్ట్గా తెలియజేసింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో రోహ్మన్ తాము స్నేహితులుగా ఎంతో సంతోషంగా ఉన్నామని, తమ ఫ్రెండ్షిప్లో ఎప్పుడూ విఫలం కాలేదని, ఒకరిపై ఒకరికి చాలా గౌరవం, ప్రేమ ఉందని, ఒకరి కలలకు మరొకరు ఎప్పుడూ తోడుగా ఉన్నామని సుష్మిత చెప్పుకొచ్చింది. సుష్మిత చివరిసారిగా తాళీలో కనిపించింది. ఇందులో ట్రాన్స్జెండర్ పాత్రలో కనిపించింది. ఏదేమైనా 48 ఏళ్ల వయసులో సుష్మితా సేన్ మరోసారి మరో బంధంలోకి అడుగు పెట్టడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది.